ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులతో జగన్ సర్కార్ చెడుగుడాడుతోంది. సోమవారం అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ఉపసంఘం సమావేశమైంది. 2014 జూన్ 2 నాటికి 5 ఏళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరిస్తామని ఉపసంఘం స్పష్టం చేసింది. నిజానికి కాంట్రాక్ట్ ఉద్యోగులందరి సర్వీస్ను క్రమబద్ధీకరిస్తామని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి అయిన 4 ఏళ్ల తర్వాత ఇలా కొత్త మెలిక పెట్టింది. ఉద్యోగులకు డీఏలతో పాటు పీఆర్సీ బకాయిలు 7 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలోనూ జగన్ సర్కారు కొత్త ఎత్తు వేసింది. ఎన్నికలకు మరో 7 ఏళ్లు కూడా సమయం లేదు. 4 ఏళ్లలో బకాయిలు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చింది. వచ్చే 7 ఏళ్లు జనవరి నుంచి ఈ చెల్లింపులు మొదలు పెడతామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించినట్లు స్పష్టం చేసింది. సిపిఎస్ రద్దుపై ఉపసంఘం పాతపాటే పాడింది. పాత పెన్షన్ పునరుద్ధరణ కుదరదని తేల్చూసింది. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్కే కొన్ని మార్పులు చేసి కేబినెట్లో పెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. కొత్త పీఆర్సీ కమిటీ వేస్తామంటూ ఉపసంఘం హామీ ఇచ్చింది.